సెకండ్ బేసిక్స్లో ఇప్పుడు మనం చిన్న చిన్న ఆకులు నేర్చుకుందాం. ఆకులు ఆకులు వేయడానికి కూడా మనం పెద్దగా కష్టపడాల్సిన పని ఏమి లేదండి. సెకండ్ బేసిక్స్లో ఆల్రెడీ మనకు ప్రాక్టీస్ చేసిన బేసిక్స్ ఉన్నాయి. సో ఈ బేసిక్స్ మనం విడివిడిగా ఒకసారి ప్రాక్టీస్ చేసినట్లయితే సో దీన్ని మనం ఏం చేయాలి, మళ్ళీ సైడ్కి వేయాల్సి ఉంటుంది. అంటే సైడ్కి యాజ్ ఇట్ ఈస్గా రివర్స్ కూడా వేస్తాం కదా. సో యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మనం కిందకి వేయాలి కదా, కిందకి దీన్ని మళ్ళీ రివర్స్ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎన్ని యాంగిల్స్ వచ్చాయి దీంట్లో చెప్పండి ఒకసారి. 6 యాంగిల్స్ వచ్చాయి కదా. దీనికి మనం ఆపోజిట్ వేయలేదు కదా, సో ఆపోజిట్ ఇక్కడ ఆపోజిట్ వేస్తామా, వేయలేదు. ఇప్పుడు మనకి ఎన్ని యాంగిల్స్ అయినాయి, 8 యాంగిల్స్ అయినాయి. ఈ 8 యాంగిల్స్ కూడా 8 రకాల ఆకులు ఉన్నాయి దీంట్లో. అంటే దీంట్లో మనం చేయాల్సింది ఏముండదండి, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వేయాలనుకోండి, దీనికి ఆపోజిట్ వేసుకుని వెళ్ళిపోవడమే ఆపోజిట్. ఇవే మొగ్గల్లా ఉంటాయి, ఇవే ఆకుల్లాగా కూడా ఉంటాయి. బేసిక్స్ సింపుల్. మీరు కష్టపడాల్సిన మనం ఏమీ లేదండి దీంట్లో, చాలా ఈజీగానే వేయచ్చు దీన్ని. సో ఇది మీరు ఒకసారి ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇది ఎక్కడ ఉన్నాయి, ఎలా చేస్తున్నాం, ఈ బేసిక్స్లో మనకి ఎలా వచ్చినాయి అనేది మీకు వివరంగా మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఒకసారి దీన్ని ఇట్లా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే దీంట్లో మనకి ఆకులు వచ్చాయి, సేమ్ యాస్టీస్గా దీంట్లో మొగ్గలు కూడా వచ్చాయి కదా. ఇదేంటి ఆకులు ఉంటున్నారు, అటొక స్టోక్ వేసారు అంటారు. ఆకు వేసినప్పుడు జనరల్గా మన కింద కాడేస్తాం కదండి, ఆ కాడ ఇలా వేసాం అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, సో ఇప్పుడు మనకి ఎన్ని యాంగిల్స్ గల ఆకులు వచ్చాయి, 8 రకాల యాంగిల్స్ కలిగిన ఆకులు దీంట్లో ఒకేసారి మనకు వచ్చేసినాయి, రైట్. సో దీన్ని మనం పెద్ద ఆకు వేయాలంటే ఏం చేయను అవసరం లేదు, నేర్చుకున్న స్టోక్ని పక్కన ఇంకొకటి వేస్తే సరిపోతుంది. నేర్చుకున్న సెకండ్ బేసిక్ స్టోక్స్ని ఇంకోసారి పక్కన వేస్తే అదే పెద్ద ఆకు అవుతుంది. అయితే స్టోక్ ఎంబడ స్టోక్ ఎక్కించుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇది మనకి టూ పెటల్ లీవ్స్ అంటే మనం రెండు సార్లు వేస్తున్నాం కదా అటు ఇటు, దాన్ని టూ పెటల్ లీవ్స్. ఇంకా పెద్ద ఆకు వేయాలంటే దాన్ని ఇంకో పక్కన ఇంకోటి వేసుకుంటూ వెళ్ళిపోవడమే, 3. ఇలా మనం ఎన్ని వేస్తూ వెళ్ళిపోతూ ఉంటే అంత పెద్ద ఆకుగా వస్తుంటుంది. సో దీంతో మనం మందార ఆకులైనా కానీ, రాగి ఆకులైనా కానీ, మల్లెపువ్వు ఆకులైనా కానీ, ఎటువంటి ఆకులైనా సరే ఇటువంటి బేసిక్స్ ద్వారా మనం సింపుల్గా వేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈ ఆకులు ఎక్కడి నుంచి వచ్చాయి కదా, ప్లస్ యాంగిల్లో నుంచి మనకు వచ్చింది. ప్లస్ యాంగిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నాం అనుకోండి, స్టోక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయండి, మనం ఈ స్టోక్స్ వేస్తున్నాం కదా, ఈ స్టోక్స్ సంబంధించినవే ఈ పక్కన వచ్చిందనమాట. మళ్ళీ ఇటు పక్క స్టోక్స్ ప్రాక్టీస్ చేస్తాం కదా, దానికి సంబంధించింది ఈ పక్కన వచ్చింది. ముందు వీడియోలో కూడా మీకు ఆల్మోస్ట్ ఇదే చూపించాను మీకు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం చేసే ప్రాక్టీస్లోనే ఆకులు అనేవి కూడా ఉంటాయి, పువ్వులు అనేవి కూడా ఉంటాయని చెప్పాను. సేమ్ అలాగే దీంట్లో కూడా ఉందన్నమాట. సో ఆకుల ప్రాక్టీస్ మీరు కంప్లీట్ చేయలేదనుకుంటాను, మీరు నిదానంగా చేయండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మళ్ళీ మీకు దాంట్లో పెద్ద ఆకులు చూపిస్తాను మీకు.